పడండి. బాపట్లలో మీకున్న అంటే ఈ ఇక్కడే ఉన్న ప్రతి పరిస్థితి మీద ఉన్న అవగాహన, లేకపోతే ఏంటి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేయడం, ఏకంగా మీకు సంబంధించిన మేనిఫెస్టోలు బుక్స్ బుక్స్గా రిలీజ్ అవ్వడం, మామూలుగా ఎవరైనా ఒక పార్టీ మేనిఫెస్టో తయారు చేయడం చూస్తాం, అంతే తప్పితే పర్టికులర్గా ఒక నియోజకవర్గానికి మేనిఫెస్టో ఎందుకు తయారు చేసుకున్నారు? అంటే అన్ని సమస్యలు ఉన్నాయా? మీరు నమ్మరు, మీరు బయటికి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఇప్పుడు కూర్చున్నారు, దోమలు కూడా మీకు కుట్టుంటాయి. మోస్ట్లీ మాకు దోమలు ఎక్కువ అమ్మా బాపట్లో, అవి మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. నేను 5 పాయింట్ల మీద ఎజెండాతో ముందుకు వెళ్తున్నా. టూరిజం అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, అగ్రికల్చర్ అవనివ్వండి, బాపట్ల సంబంధించి దోమలు అవనివ్వండి, పరిశ్రమలు అవనివ్వండి, లేదంటే సముద్ర కరాగ ప్రాంతాల్లో ఉన్న ఇలా 5 ఎజెండాగా మంచి కార్యక్రమాలు పెట్టుకుని నేను వెళ్తున్నా. అవన్నీ నేను వివరిస్తున్నా. నేను జనరల్గా నా నేచర్ ఏంటంటే జనరల్గా నేను సాధ్యమైనంత వరకు ఊహలు తిట్టను. తిట్టాల్సిన వస్తే ఇప్పుడు కోనా రఘుపతి గారు నా ఎనిమీ కాదమ్మా, నా శత్రువేం కాదు. కానీ పార్టీ పరంగా నేను ఇటున్నా, వైసీపీ పార్టీలో ఆయన ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన నా ఎనిమీ కాదు. ఆయన చేసే అవినీతి ఎనిమీ, అవినీతిని ఎత్తి చూపించాలి, ప్రభుత్వ పరంగా చేసే అంశాల మీద ఎత్తి చూపించాలి. అది ప్రతిపక్ష పాత్రలో మేము పోషించాలి. అదే మాకు మా పార్టీ నేర్పింది, అదే మేము చేస్తున్నాం. సిద్ధాంతం ఒకటే కాదు, లాజిక్కే కాదు, ప్రేమే కాదు, అవన్నీ ఎప్పుడు తెలుగుదేశం చుట్టూ వైఫై లాగా తిరుగుతూ ఉంటాయి. నాకు చాలామందిని చూస్తున్నా రాజకీయాల్లో, పార్టీలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చి మారే వాళ్ళని చూస్తున్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి ఇట్లా తయారయ్యారు ఇంత. మరి మన ఆర్కే గారి విషయంలో మనం చూసాం, కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ వెంటనే వైసీపీకి వచ్చారు. ఇదేదో గిల్లిగజ్జల ఆటలాగా పార్టీలు మాత్రం అంటే అంత ఈజీ, ప్రజలు కూడా యాక్సెప్టెన్సీ చేస్తున్నారు. అసలు విచిత్రంగా ఉంది అది. మాకు మా నాన్నగారు మా కుటుంబాలు అయిన ఏర్పల ఒకే పార్టీ, ఈ పార్టీ ఉన్నంతకాలం ఇదే పార్టీ. పార్టీ కోసం మీరు ఒక మాట అన్నారు, అవినీతి. అవినీతి విషయంలో కోనా రఘుపతి నాకు పర్సనల్ గ్రెడ్జెస్ లేకపోయినా అవినీతి విషయం వచ్చేటప్పుడు మాత్రం వదలను అన్నట్టు అంటున్నారు. ఏంటి అసలు రఘుపతి గారు అవినీతి ఏముంటుంది? ఆయన మామూలు ఎమ్మెల్యే, అతను డిప్యూటీ స్పీకర్ ఏదో అయ్యారు, అంతకు మించి ఏముంటుంది అంటారు? అవినీతి ఎన్ని రకాలు ఉంటుందని ఈ మధ్య తెలుసుకున్నా. ఆ ఉన్న అన్ని రకాల అవినీతిలో బాపట్లలోనే జరుగుతుంది. బాపట్లలోనే నేను అన్నా, బాపట్లో కూడా జరుగుతున్నది అని అంట. ఎందుకంటే అన్ని చోట్ల జరుగుతున్నది, బాపట్లో కూడా జరుగుతున్నది. అంటే అన్ని చోట్ల ఎక్కడ జరుగుతున్నది అనేది నాకు తెలియదు, కానీ బాపట్లో బాగా జరుగుతున్నది. బాపట్లలో అంటే రాష్ట్ర విభజన తర్వాత బాపట్లకి ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, రియల్ ఎస్టేట్ హబ్ చాలా విస్తరించింది. అంటే బాపట్ల అంటే ఒకప్పుడు ఏదో అద్భుతమైన పేరుగానే ఉంది, అక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే బయటికి రావడం లాంటి పరిస్థితులే చూసాం. లేదంటే మీరు అన్నట్టు ఇక్కడ బీచ్ కానివ్వండి, ఇదంతా బాగుంటుంది, అంతవరకే తెలుసు. అంటే ఈ రేట్లకి అవినీతికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా? పెరిగిన రేట్లకి అవినీతికి సంబంధం ఉండదమ్మా. అవినీతి వల్ల రేట్లు పెరగాల్సినంత ఇంకా పెరగల. ఓకే, అవినీతి అంటే రియల్ ఎస్టేట్ల దగ్గర నుంచి అంటే ఒక యాంగిల్లో మీరు చెప్పింది కరెక్టే. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారమ్మా, ఒక 10 ఎకరాలు ల్యాండ్ కొంటారు, యాజ్ ఫర్ నామ్స్ ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్గా మార్చుకోవాలి, డిటీసీబీ లేఅవుట్కి వెళ్ళాలి. అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా మార్చాలంటే ఒక విధి విధానాలు ఉన్నాయి. ఫీజు ఏదో కట్టాలి, నాలా ట్యాక్స్లే కట్టాలి, తర్వాత ఆర్డీఓ దగ్గర ఫైల్ వెళ్తుంది, ఆయన సర్వేని పెడతాడు, తర్వాత ఆయన చెక్ చేస్తారు, నాన్ అగ్రికల్చర్కి ఇస్తారు. అందులో రాజకీయ బాధ్యులు, మిలిటరీ బాధ్యులు 12,000 రాజకీయ బాధ్యులు పొలా ఏముంటే అవన్నీ ఇదవుతూ ఉంటాయి. అయింటే ఇవ్వరు పర్మిషన్, కానీ రిజిస్టర్ ల్యాండ్స్ అయితే పర్మిషన్ ఇవ్వాల్సిందే, అది హక్కు, ఎవడని తీసుకుంటారు, తీసుకోవాల్సిందే. అక్కడ ఆపేస్తారు ఫైలు, ఎంఆర్ఓ దగ్గర ఆపేస్తారు, సర్వేర్ని అలర్ట్ చేయరు, ఫీజులు కడతాం. మీ సేవలో కట్టేది ఆన్లైన్లో వాళ్ళ తెలవదు పాపం. తర్వాత ఫీజులు కట్టాక మా ఫైల్ పుటప్ చేసి ఆన్లైన్లో ఎంటర్ చేశాక ఫైల్ బయటకు వచ్చాక సర్వేని అలాట్ చేయడానికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది, ఎంఆర్ఓ ఆపేస్తాడు. ఏంటి ఎంఆర్ఓ గారు ఫైల్ ఎందుకు ఆపేశారు అంటాం మనం. ఆపేస్తే మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి అంటారు. ఎమ్మెల్యే గారు నేనెందుకు కలవాలండి,
నేను అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్గా మార్చుకోవటానికి నేను గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టా, మీ సేవలో మేము ఆన్లైన్లో ఎక్కిచ్చా, ఎక్కిచ్చాక మా పౌరుడిగా నా పాత్ర నేను పూర్తి చేశా, మీ పాత్ర ఏంటి, సర్వేని అలాట్ చేయాలి, అది మంచి భూమియా, చెడ్డ భూమియా, రాజకీయ బాధ్యుల భూమియా, ఆ భూమి విశేషాలని మీరు తెలియజేయాలి, తర్వాత ఆ ఫైల్ మీరు అప్రూవల్ చేసి ఆర్డీఓ పంపిస్తారు, ఆర్డీఓ ఏం చేయాలి, వచ్చి చూసి అన్నీ ఓకే అనుకుంటే యాజ్ పర్ సర్వే రిపోర్టు మా ఫీజులు కరెక్ట్ కట్టామా లేదని చెక్ చేసుకుని నాన్ అగ్రికల్చర్గా కన్వర్షన్ లెటర్ మీద సంతకం చేయాలి, అది పార్ట్ టూ. తర్వాత డిటీసీపీకి వెళ్తాం, సైట్లు వేస్తాం, ఇరవై ఇంత ల్యాండ్ విశ్రాంతికి ఇంత వదిలేము, దానికి ఇంత దీనికి వదిలే వేస్తారు, అది సపరేటు. అసలు మొదలే మీరు ఎమ్మెల్యే లెవెల్లో ఆపేస్తే మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సరే ఎమ్మెల్యే గారు ఎందుకు వెళ్ళాలి అని ఎవరు వెళ్తారు పాప ఎమ్మెల్యే దగ్గరికి, 10 ఎకరాలండి మీరు ఒక 80 లక్షలు ఇస్తారా, 8 లక్షలు చెప్పిన ఇవ్వండి బాగానే ఉంది మంచి అని అంటాడు. ఆయన డీల్ చేస్తారా? ఆల్మోస్ట్ అలా పాపం, ఆయనకి ఏమి ఉండదు, ఆయన చేసేసుకుంటారు, మళ్ళీ మధ్యలో వాళ్ళు ఎక్కడ తినేస్తారనో ఏంటని ఆయనే డీల్ చేస్తారు. చాలా వరకు ఆయనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంట అని నాకు చాలా మంది ఇచ్చిన వాళ్ళు అని చెప్పారు. అటువంటి పరిస్థితి ఇక్కడ రఘుపతి గారిది. మరి ఇంత అంత ఓపెన్గా అవినీతి, ఓపెన్గానే అవినీతి, అద్దు హదుపు లేని అవినీతి. వాళ్ళే అనేవాళ్ళు లేడు ఆయన ఇష్టం. మనం ఏదన్నంటే మన ఈ మధ్య గంజాయి విషయంలో గంజాయి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, మంటలు జరుగుతున్నాయి అని మేము అంటే వాళ్ళ మనుషుల చేత నన్ను ఆయన వాళ్ళ అబ్బాయి కలిపి గంజాయి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఏరియాలో అమ్ముతున్నారు, గంజాయి వచ్చింది ఆడవాళ్ళనేనని మాట్లాడిచ్చారు. మేము రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసాం కానీ గంజాయి ఇంపోర్ట్ చేయలేదు, మేము ఎవరికి అమ్మలేదు, ఆ అవసరం లేదు, ఒక కేసు లేదు, 10 మంది మంచి చేసాం కానీ ఏమి లేదు అంటే నా నాలుగు ఉంది కదా అని ఆ పిల్లల్ని పెట్టి మాట్లాడిచ్చేస్తే ఏదో అదిరి అదురుతారు బెదిరుతారని ఆ మాట్లాడింది నిజం చేయటం కోసం ఒక గంజాయి ప్యాకెట్ ఎరాయిన్ ప్యాకెట్ రోడ్డు అమ్మటి వెళ్ళి లోపల ఇసురు మర్నాడు పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారు, కొట్టినా కొడతారు, అటువంటి అధికారం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాదేది అరెస్ట్కి అనర్హం, ఏదైనా జరుగుతుంది, అటువంటి పరిస్థితులు ఉన్నాయండి. కానీ పోలీసుల వ్యవస్థకు తెలుసు నా మంచితనం, నేను చేసే మంచి పనులు. 10 మంది అడిగితే బయటికి వెళ్ళి నరేంద్రవరం ఎటువంటి వాడు అంటే 8 మంది మంచి అని చెప్పాల్సిందే. అంటే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలే చిన్నది కూడా నా జీవితకాలంలో, రాజకీయంలో అదిరేయటం, బెదరేయటం, బిజినెస్ల మీద రావటం, ఇవన్నీ చేసే సామాన్యమైన ప్రక్రియ అయిపోయింది బాపట్లో, అది బాధాకరం. ప్రజలందరూ దీని గురించి ఆలోచించాలి. కొన్ని కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ల్యాండ్ అమ్ముకున్నాడు ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి, కొన్నాడు డబ్బులు ఇవ్వాలంట, రిజిస్ట్రేషన్ జరిగితే ఇద్దరు డబ్బులు ఇవ్వాలి. అసలు ఏంటంటే అంటే ఇదంతా జిల్లాగా మారిన తర్వాత అండి, ఇదంతా ముందు నుంచే ఉందా, బాపట్ల జిల్లాగా మారిన తర్వాత అయిందా ఇలా పరిస్థితి? జిల్లాగా మారాక అవినీతికి అవకాశాలు పెరిగినాయి. అసలు బేసిక్గా అవినీతి అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, చిన్న చిన్న ఎలా పెద్ద పెద్ద అయినాయి. ఇదొకటైతే ఇసుక తాడి చెట్లు లోతు తవ్వేస్తున్నారు, 60 అడుగులు 70 అడుగులు మరీ దారుణం. ఏ రూల్స్ ప్రకారం అంత తవ్వారా అంటే చెప్పేవాడు ఉన్నాడు, సబ్బధికారులకి మనం ప్రిపేర్ అయ్యి ఇస్తే వాళ్ళు వచ్చి మనం ఇచ్చిన ఇవి కూడా పక్కన పడేస్తారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, దానికి మార్గం ఒకటే, ఓటు అనే ఆయుధంతో ఎమటబడి కొట్టాలి, గౌరవంగా ఇంటికి పంపించేయాలి, అదే మార్గం. ఇక రాష్ట్ర వ్యాప్త పరిస్థితులు చూస్తున్నారు, 3 పార్టీలు ఒకటే వస్తున్నాయి అంటే ఈరోజు సింహం సింగిల్గా వస్తుంది కాబట్టి ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు, సింహం ఎప్పుడు సింగిలే, మేము ఒక్కళ్ళమే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే నిలబడతారు అని చెప్తుంది. నిజంగానే అంటే ఇది పబ్లిక్ ఎలా చూస్తారు అనుకుంటున్నారు మీరు, అంటే అందరూ కలిసి వచ్చిన వాళ్ళని గుంపుగా చూస్తారా, కలయికగా ఒక స్నేహంగా చూస్తారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒంటరి అయ్యారు, ఇప్పుడు ఒంటరి చేసేశారు మీరంతా. దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఈ ముఖ్యం, అడవిలో జంతువులు కాదు. సింగిల్గా వచ్చిన 20 రోజులు నిద్రపోయి 20 రోజులు మళ్ళీ దేశం మీద పడి తిన్నా, ఈరోజు మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉంది,